మనం శివ అన్నప్పుడు ఆ పదం మూడో నేత్రానికి సంకేతమైంది. మూడో నేత్రం, దాని అర్థం ఏంటంటే మనకున్న ఈ రెండు కళ్ళు బయటకు చూసేందుకు. ఈ రెండు నేత్రాలు సృష్టిలోని భౌతికతను మీకు చూపిస్తాయి. ఈ రెండు కళ్ళు ఏదైతే భౌతికమైనదో దాన్ని మాత్రమే గ్రహించగలవు. మూడో నేత్రం అంతర్దృష్టి కలిగినది, అది మీ నుదుటి మీద తెరుచుకోదు. మూడో నేత్రం అంతర్ముఖం అయినది, కానీ మీరు వినే ఉంటారు శివుడు మూడో కన్ను తెరిచి కాముణ్ణి దహించాడన్న కథలు. భారతదేశంలో ప్రేమకు శృంగారానికి ఒక దేవుడు ఉన్నాడు, ఆయన్ని కాముడు అంటాం. కామం అనే దాన్ని నేరుగా ఎదుర్కొనేందుకు మీరు ఇష్టపడక దాన్ని ప్రేమ అంటారు. ఎందుకంటే మీకు అది ఉందాగా కనిపించాలి కదా. ఏమండి, సరే ఆయన చెట్టు చాటును దాక్కుని శివుడు హృదయాన్ని గురుచూసి ఒక బాణం విసురుతాడు. అది తగలగానే శివుడు కొంచెం చలిస్తాడు. దానికి కారణం కాముడని గ్రహిస్తాడు. అంటే అది ఆయన కామమే బయటికి వస్తుంది. అప్పుడు ఆయన మూడో నేత్రాన్ని తెరచి, అదే ఉగ్రనేత్రం, దానితో కాముణ్ణి దహిస్తాడు. అతను చెట్టు చాటును ఉన్నాడు కానీ భస్మమయ్యాడు. అప్పుడు శివుడు భస్మమైన కాముడి భస్మాన్ని తీసుకుని ఒంటి నిండా పూసుకున్నాడు. శాశ్వతంగా కామాన్ని వదిలేశాడు అనడానికి అదే చిహ్నం. సహజంగా ప్రజలకు చెప్పే కథ ఇదే, కానీ మీరు చెప్పండి, మీ కామం మీలో కలుగుతుందా లేదా చెట్టు చాటున? మీరు చెట్టు చాటుకు వెళ్ళి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ అది ఎక్కడ మొదలవుతుంది? మీలోనే. కోరిక అనేది బయట ఎక్కడో వేలాడుతూ ఉండదు. అక్కడ ఒక అందమైన స్త్రీ లేదా పురుషుడు కూర్చొని ఉండడం వల్ల మీకు కోరిక కలగదు. కోరిక, కామం మీలో ఉంది. అందుకే శివుడు మూడో నేత్రం తెరిచి తనలోని కామాన్ని దహించాడు. బయట నించొని ఉన్న అతన్ని కాదు, ఎందుకంటే అతను బయట ఎప్పుడూ లేడు. ఇది పరిశీలించి చూడండి. మీ కామం, మీ కోరికల లక్షణం ఎప్పుడూ బయట నిలబడలేదు, అవి ఎప్పుడూ మీలోనే నిలిచాయి. అందుకని ఆయన మూడో నేత్రం తెరిచాడు, ఈ దిక్కుగా కాదు, అంతర్ముఖంగా. ఇది తెలుసుకున్నాడు. ఈ కామం కలగడం అంటే అర్థం, మీలో కొన్ని అంశాలు పేరుకోవడం వల్ల మీకు అసంపూర్ణంగా అనిపిస్తుంది. విచ్ మేక్స్ యూ ఫీల్ ఇన్కంప్లీట్. దానివల్ల ఎవరివైపుగానో వెళ్ళడం వల్లే మీకు సంపూర్ణత లభిస్తుంది అని అనుకుంటారు. కామం అంటే కేవలం శృంగారానికి సంబంధించింది కాదు, షాపింగ్ కూడా కామమే. ఎందుకంటే దేనివైపుకో మీరు వెళ్ళాలి, జీవితం అప్పుడే సంపూర్ణంగా ఉంటుంది. ప్రతి కోరిక కామమే, ఎందుకంటే అది లేకపోతే నేను ఉండలేను. నాకు అది కావాలి, ఎందుకంటే అది ఉంటేనే ఇది పరిపూర్ణం అవుతుంది అని అనుకుంటారు. అది ఒక వస్తువు కావచ్చు, ఒక పదవి కావచ్చు, ఒక అధికారం కావచ్చు, అది శృంగారం కావచ్చు, ఏదైనా సరే. ప్రాథమికంగా కామం అంటే అది మీలో ఒక అసంపూర్ణ భావాన్ని కలగజేస్తుంది, దేనికోసమో ఆరాటపడేట్లు చేస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందంటే అది లేకపోతే మీరు పరిపూర్ణంగా లేనట్టనిపిస్తుంది. అందుకని ఆయన తనలోని కామాన్ని దహించాలని అనుకున్నాడు. ఆయన కామాన్ని దహించాడు. ఇక అప్పుడు చెమటకి బదులుగా ఆయన చర్మం నుండి భస్మం రాలసాగింది. యోగ సంస్కృతిలో చెప్పే కథ ఇది. సామాన్యంగా ప్రజలకు చెప్పే కథ ఏంటంటే, కాముడు చెట్టు చాటున ఉన్నాడని శివుడు కళ్ళు తెరిచి ఆయన్ని దహించి ఆ భస్మం తీసుకుని పూసుకున్నాడు అని. యోగ సంస్కృతిలో చెప్పే కథ ఏంటంటే, ఆయనలో కామం రగిలింది, ఆయన మూడో నేత్రాన్ని తెరిచి దాన్ని దహించినప్పుడు మెల్లగా ఆయన శరీర చర్మం నుండి భస్మం వచ్చింది. దానర్థం ఆయన అన్నిటినీ జయించాడు అని సంకేతం. మీరు ఇది నేను అని అనుకునేదంతా చనిపోవాలి. నేను మరణం అన్నప్పుడు
దేహానికి వచ్చే మరణం సమస్య కాదు. ఇక్కడ పోవలసిందల్లా మీకు మీరుగా తెలిసిన గుర్తింపులు అన్నీ పోవాలి. మీ వ్యక్తిత్వం, మీ గుర్తింపులు. ఎప్పుడైతే మీరు ఒక వ్యక్తిగా మీ శారీరక, మానసిక నిర్బంధాలకు అతీతంగా మీరు ఉండగలరో, ఇక మీరు శాశ్వతంగా నిలిచిపోతారని అర్థం. ఇదే జీవిస్తూ మరణించడం అంటే. అందుకే మీకు ఒక వ్యక్తిగా మనగలగడం చేతనైతే, దానర్థం శారీరక, మానసిక పరిమితులు లేకుండా మనగలిగితే మీరు జీవిస్తున్న మరణం. అప్పుడు మీ ఉనికి శాశ్వతం అవుతుంది. మీరు జీవిస్తున్న మరణంగా మారవలసిన సమయం ఇది. ఎందుకంటే అప్పుడే మీరు శాశ్వతంగా జీవిస్తారు.